బహుజనులకు జరుగుతున్నది. ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమె న్యాయం చేశారు. ఇది మా యొక్క అధ్యాపకుల యొక్క సర్వీస్ లిస్టులు అన్ని కూడా రెస్ట్యూ చేసిన వాళ్ళకి పెట్టమంటే కనుక దీనికి రావాల్సిన బకాయిలు అనమాట అకౌంట్ చెక్ కూడా రాసేవాళ్ళకి అవసరం కూడా లేదు. ఈరోజు ఆన్లైన్ అబద్ధం ఎందుకు కావాలి సార్? మీకు మీకు చూస్తుంది ఎంత అవుతుంది ఆయన ఇప్పుడు కంప్లీట్ చేశారు. కంప్లీట్ రెగ్యులర్ తెలిస్తే పబ్లిక్ కూడా మాస్టర్కి మద్దతు పలుకుతుంది. అది ఆ సమస్యని పరిష్కారం అవుతుందని ఆశ. విషయం గురించి చూస్తే అత్యంత దారుణమైనటువంటి సంఘటన మన విశాఖపట్నం జిల్లాలో హలో మేడం పేరు రాసుకుంటా. ప్రజాస్వామ్యవాదులారా, ఆంధ్ర యూనివర్సిటీ బాధ్యత రాహిత్యానికి వేధింపు కక్ష సాధింపు చర్యలు నిరసనగా అక్టోబర్ 14 నుంచి నిరంతరం 40 రోజులుగా దీక్ష చేస్తున్నాము. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మా సమస్య తీవ్రతను సమాజం ముందుకు తీసుకెళ్ళలేకపోయింది. కనుక ప్రత్యేకమైన పరిస్థితుల్లోనూ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా కార్యక్రమానికి మద్దతుగా వివిధ ప్రజా సంఘాలు వచ్చాయి. హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావ సంఘాలు, మహిళా సంఘాలు వచ్చున్నాయి. సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ లాంటి సంస్థలు ముందుకొచ్చాయి. అనేక ఉద్యమకారులు సమర్థించారు. మూడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తీర్మానాలు వెలుగు చూడలేదు. కనుక మీ ద్వారా అయినా మా సమస్య తీవ్రత ఈ అఖిలపక్ష తీర్మానాలు సమాజం దృష్టికి వెళ్తాయని ఆశిస్తున్నాం. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే గతంలో ఆంధ్ర యూనివర్సిటీ విలువలకు ప్రమాణాలకు గంట వహించింది. అదే ఆంధ్ర యూనివర్సిటీ నేడు నిజాయితీ పనులను వేధించడంలోను అవినీతి పనులను ప్రోత్సహించడంలోనే నిమగ్నమై ఉందని చెప్పాలని చింతిస్తున్నా. నా సమస్యకు వచ్చే వరకు నేను ఏ తప్పు చేయలేదు. నిజాయితీగా వృత్తికి అంకితమయ్యాను. సామాజిక బాధ్యతగా ఒక సంక్షేమ సమంగా అధ్యక్షుల హోదాలు అప్పటి వీసే సమాధి అప్రజాస్వామిక విధానాలను విద్యార్థి ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాం. ఉద్యోగుల తరపున విద్యార్థుల తరపున వకాలత పుచ్చుకున్నాను. అందుకని 2/3/2004 వచ్చిన సమాధి నన్ను ఆయన వచ్చిన 2 సంవత్సరాల తర్వాత 1/3/2004 నన్ను టెన్యర్ చేశారు, ఉద్యోగానికి తొలగించాడు.